it gone. Nice. నాయన ఆనంద ఏ మెలగొచ్చావు ఏటి కారణము బావా వంగ తోట చాలా బాగుంది ఏమి ఎరువులు వేస్తున్నావు ఏం మందులు కొడతావు తెలుసుకుందామని వచ్చాను పెట్టుబడి లేని ప్రకృతి వ్యాపారము నేను చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యాపారములో అగ్నిాస్త్రం అనే మందును వినియోగించి నా వంగ తోటను పిచికారీ చేస్తున్నాను అవునా అగ్నిాస్త్రం తయారు చేసి వంగ తోటకి పిచికారీ చేస్తున్నారా అందుకే మీ వంగ తోట ఇంత బాగుందా అవును ఆనంద్ అందుకే నా వంగ తోట చాలా బాగుంది అవునా బావా ఈ అగ్నిాస్త్రము తయారు చేసి మాకు కూడా చూపించండి మేము కూడా తయారు చేసి పంటలు పండిస్తాము సరే ఆనంద్ తప్పకుండా తయారు చేసి చూపిస్తాను మీరు మీ తోటి వారిని కూడా తీసుకొని రా సరే బావా తప్పకుండా తీసుకొని వస్తాను తయారు చేసి చూపించు మీరు తీసుకొని రండి నేను అగ్నిాస్త్రము తయారు చేసి చూపిస్తాను సరే బావా తీసుకొని వస్తాను వెళ్ళొస్తాను సరే ఆనంద్ వెళ్ళిరా అప్రభా అప్రభా ఆనంద వచ్చారా బావా అగ్నిాస్త్రం గురించి మాట్లాడుకున్నాం కదా మా వాళ్ళ తీసుకొని వచ్చాము అది తయారు చేసే విధానం చెప్పండి అలాగే ఆనంద మీరు కూర్చోండి నేను తయారు చేసే విధానం చెప్తాను అగ్నిాస్త్రము తయారు చేయుటకు కావాల్సిన పదార్థములు దేశవాళీ ఆవు మూత్రము 20 లీటర్లు జిల్లేడు ఆకులు 1 కేజీ పచ్చిమిర్చి 1/2 కేజీ దేశవాళీ తెల్ల ఉల్లి 1/2 కేజీ ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలి దేశవాళీ ఆవు మూత్రమును 20 లీటర్లు తీసుకోవాలి ఒక మట్టి కొండను తీసుకొని అందులో దేశవాళీ ఆవు మూత్రముని పోసి ఆవు మూత్రముని మట్టి కొండలో తీసుకున్నాం కదా జిల్లోడాకుల్ని ముద్దగా సిద్ధగొట్టి అందులో ఆ ఆవు మూత్రములో ఈ జిల్లోడాకుల ముద్దను కలపాలని పచ్చిమిర్చి 1/2 కేజీ తీసుకొని మెత్తగా దంచి మెత్తగా చేసుకున్న పచ్చిమిర్చి ముద్దను ఆవు మూత్రములో కలపాలి అలాగనే దేశవాళీ తెల్ల ఉల్లిని తీసుకొని ముద్దగా దంచి ఆవు మూత్రము పచ్చిమిర్చి
జిల్లేడు ఆకులతో కూడుకున్న ఆ కొండలో వేయవలను. మనం తీసుకున్న పదార్థాలన్నీ కొండలో కలిపినాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా ఈ కొండలోన, ఈ కొండపైన ఒక మూత పెట్టి నాలుగు పొంగులు వచ్చే వరకు మరిగించాలి. ఈ కొండలో తీసుకున్న పదార్థాలను పొయ్యి మీద పెట్టి నాలుగు పొంగులు వచ్చే వరకు మరిగించాలి. మరగబెడుతున్నాము, పొంగు వస్తుంది చూడండి. సార్లు పొంగు వచ్చింది దింపీయడమే బావా. ఐదు పొంగులు వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఏం చేస్తాము? నాలుగు పొంగులు వచ్చిన తర్వాత పొయ్యి మీద నుండి దింపి 48 గంటలు పులిబెట్టిన తర్వాతను పల్చని గొడ్డతో వడబోసి వంగ తోట అయినా సరే ఇతరమైన ఏ పంటలైనా వాటి మీదను పిచికారీ చేయవచ్చు. తయారు చేయడం అయితే చెప్పావు, దీనివల్ల ఉపయోగం ఏంటి? దీనిని పిచికారీ చేయటం వలన ఉపయోగంలో ఒకటి ఆకు ముడత, రెండోది కాండం తొలిసే పురుగు, మూడోది కాయపుచ్చి, నాలుగోది వేరు పురుగు నివారణకు ఉపయోగపడుతుంది. అగ్నిస్త్రాన్ని మీలాగే వాడి అధిక దిగుబడి సాధిస్తాము. అగ్నిస్త్రాన్ని తయారు చేసే విధానం చూపించినందుకు, వాటి లాభాలు తెలియపరిచినందుకు ధన్యవాదాలు.